నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ రైట్. నేను మాధురి. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ముచ్చట మున్నాల ముచ్చటగానే మారుతోందా? ప్రభుత్వం అమరావతిపై సత్వర నిర్ణయం తీసుకోకపోవడంతో అంతా అగమ్య గోచరంగా మారుతోంది. మరోపక్క అమరావతి రైతుల ఉద్యమం 1200 రోజులను దాటింది. రాష్ట్రం కోసం, రాజధాని కోసం వేలాది ఎకరాలు ఇచ్చి దగా పడ్డామని రాజధాని రైతులు, మహిళలు, ప్రజలు సాగిస్తున్న మహా ఉద్యమం 1200 రోజులకు చేరుకుంది. రాజధాని రైతులు, మహిళలు, రైతు కూలీలు, దళిత బహుజనులు, మైనార్టీలు ఏకమై మొక్కవోని దీక్షతో ఉద్యమాన్ని ఉరకలెత్తించారు. పోలీసుల నిర్బంధాలు ఏవీ వారి పోరాట పటిమను దెబ్బతీయలేకపోయాయి. దేశ చరిత్రలోనే ఇంత సుదీర్ఘ కాలం పాటు క్రియాశీలకంగా సాగిన ఉద్యమం మరొకటి లేదన్న రీతిలో సాగింది. ఇదంశం గురించి మాట్లాడడానికి కాలర్స్ అయితే సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో, మీ పేరండి? హలో, నమస్తే అండి. నా పేరు రాజేంద్ర బాబు అండి. చెప్పండి మీ అభిప్రాయం. నా పేరు రాజేంద్ర బాబు. నాదే లైన్. రాజేంద్ర బాబు గారు చెప్పండి. చూడండి, ఈ రాజధాని రణం అనేది రాజకీయ నాయకుల్లో నుంచి ప్రజల చేతుల్లోకి వెళ్ళిపోయిందండి. ప్రజల్లో కూడా ప్రాంతీయ విభేదాలు, పట్టుదలలు పెరిగిపోయి ఏ పార్టీ వచ్చినా, ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఈ రాజధాని రణం అనేది మూడు రాజధానులు కానీ మూడు రాష్ట్రాలు కానీ అయ్యే వరకు కూడా ఇది ఆరే పరిస్థితి లేదు. అయితే ఏంటంటే, మూడు రాజధానులైనా మూడు రాష్ట్రాలైనా సరే ఎవరి రాజధాని వాళ్ళు కట్టుకోవడానికి కావాల్సినంత స్థలం వీళ్ళకి మళ్ళీ ఎకరానికి 24 సెంట్లుగా అడగకుండా ఎకరానికి 15 సెంట్లుగా ఎంత స్థలం కావాలంటే అంత ఎక్కడ కావాలంటే అంత ఇవ్వడానికి మూడు ప్రాంతాల వాళ్ళు సిద్ధంగా ఉన్నారండి. అందరం కలిసిమెలిసి ఉందామంటే వీళ్ళు ఊరుకోవట్లేదు కనుక మూడు రాజధానులకు ఇచ్చి అందరం కలిసిమెలిసి ఉందాం. కానీ రాజధాని ఇక్కడ అమరావతిలో ఉంచుతాం ఇది, కానీ మిగిలిన రెండు చోట్ల కూడా కొద్దిగా పెడదాం. అట్లయితే కలిసి ఉందాం. లేదు, పట్టుదలకపోతే మూడు రాష్ట్రాలు అవడం సత్యం. అంతవరకు ఈ రణంగానే ఉంటుంది ఈ రాజకీయ నాయకుడు. అయితే మీరు మూడు రాష్ట్రాలకు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారంటారా? మూడు రాజధానులు అయితేనమ్మా, ఇక్కడ రాజధాని ఇక్కడే ఉంచేసి ఒక హైకోర్టు విభాగం మాత్రం కర్నూలుకి ఇచ్చేసి. హలో హలో, వినిపిస్తోందండి రాజేంద్ర బాబు గారు మాట్లాడండి. కర్నూలులో ఒకప్పుడు రాజధాని ఉండేది కనుక వాళ్ళకి ఒక హైకోర్టు ఇచ్చేసి రాష్ట్రం మొత్తం ప్రజలకు ఇబ్బంది లేకుండా రెండు రెండు విభాగాలుగా రెండు బెంచ్లు పెట్టి రాష్ట్రం అంతా ఈ అసెంబ్లీ సమావేశాలు మాత్రం తీసుకెళ్లి ఆ సీషోర్ మంచి సరదాగా ఉంటుంది. అసెంబ్లీ సమావేశాలు అక్కడ పెట్టేసి అసలు రాజధాని ఇక్కడ పెట్టితే అందరూ సంతృప్తిగా ఉండి కలిసిమెలిసిగా ఉంటారు. భవిష్యత్తులో ఎప్పుడు ఇడిపోతుందనే అవకాశం లేదు, అనుమానం లేదు. అందరూ కలిసిమెలిసి ఉండొచ్చు. లేదు, మొత్తం ఇక్కడే పెట్టాలి, 40 అంతస్తులు కట్టాలి, ఈ 54,000 ఎకరాలు బాగా కట్టాలి అంటే మాత్రం ఎవరు ఒప్పుకోరు. మూడు రాజధానులు అన్నవాలి, మూడు రాష్ట్రాలు అన్నవాలి. అంతవరకు ఈ రణంగానే ఉంటుంది. ఏ పార్టీ చేతిలో, ఏ రాజకీయ నాయకు చేతిలో లేదు, ప్రజల చేతుల్లోనే ఉంది. మూడు రాజధానులు కానీ మూడు రాష్ట్రాలు కానీ అయ్యే వరకు ఈ రణంగానే ఉంటుంది. అందరూ ఆలోచించుకుని మూడు రాజధానులుగా చేసి కలిసి మెలిసి ఉండేటట్టు చేయండి. మూడు రాష్ట్రాలుగా మటుకు అవకాశం ఇవ్వకుండా ప్రయత్నం చేయండి. లేకపోతే మూడు రాష్ట్రాలు అవటం సత్యం. అప్పుడు మీ 54,000 ఎకరాలు మీరే కట్టుకుందరు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి రాజేంద్ర బాబు గారు. అమరావతి ఉద్యమానికి టీడీపీతో పాటు బీజేపీ ఇతర విపక్షాలు మద్దతునిస్తుండటంతో ఉద్యమానికి మరింత ఊపొచ్చింది. బీజేపీ తరఫున రైతుల ఉద్యమానికి మద్దతు తెలిపేందుకు వచ్చిన పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కాన్వాయ్పై కొందరు రాళ్లతో దాడి చేయడం ఉద్రిక్తతలకు కారణమైంది. మండలంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య బీజేపీ నేతలు రైతులకు మద్దతు ప్రకటించారు. ఈ ఘటనలపై బీజేపీ నేత సత్యకుమార్ కూడా ఘాటుగా స్పందించారు. వైసీపీ గుండాలే తమపై దాడి చేశారని ఆరోపించారు. ఎన్ని దాడులు జరిగినా చేసినా బెదిరేది లేదంటూ కూడా అటు రైతుల పక్షాన బీజేపీ నిలుస్తుందన్నారు. జగన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.
అటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ అమరావతి ఉద్యమం పేరిట తెలుగుదేశం బీజేపీ పార్టీలు రాజకీయం చేస్తున్నాయన్నారు. తీవ్ర స్థాయిలో విపక్షాలపై విరుచుకుపడిన సజ్జల రాజకీయాలు చేయడం తగదన్నారు. సత్యకుమార్పై దాడికి తమ పార్టీకి సంబంధం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా రాజధాని విషయంలో సరిగ్గా స్పందించడం లేదని, ప్రజలను కూడా అగమ్యగోచరంలో పడేస్తోందని ఆరోపించారు. ఎన్నికలలో లబ్ధి కోసం చంద్రబాబు ఆడిస్తున్న నాటకంగా అమరావతి ఉద్యమాన్ని వర్ణించారు ఆయన. మరో కాలర్తో మాట్లాడతాం. హలో, మీ పేరండి? ఇక వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రక్రియను మొదలు పెట్టినప్పటికీ ముందుకు తీసుకెళ్లడంలో విఫలమవుతోంది. ఇప్పటికే ఈ కేసు సుప్రీంకోర్టుకు కూడా చేరింది. మరో కాలర్తో మాట్లాడదాం. హలో, మీ పేరండి? చెప్పండి. మీ అభిప్రాయం చెప్పండి. టీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ లో మాట్లాడండి, లేకపోతే కాల్ కట్ అవుతుందండి. మాట్లాడండి.